దాసరి కుటుంబంలో అన్నదమ్ముల మధ్య వివాదం ముదురుతుంది. అన్న చేస్తున్న ఆరోపణలపై తమ్ముడు స్పందిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అది మా ప్రూవ్ చేయమని అంటున్నాను నేను. నీ అనేది ఇఫ్ హియర్ ఆల్ ద డాక్యుమెంట్స్ లెట్ హిమ్ ప్రూవ్. ఇప్పుడు ప్రెస్కి వెళ్ళి చెప్తే మీరేం చేస్తారు? ప్రింట్ చేస్తారు. నేను అదేం కాదంటలేదు. లెట్ హిమ్ ప్రూవ్ వాట్ హీ వాంట్స్. నేను అనేది ఇప్పుడు కాదండి. ఇప్పుడు ముందు లెక్క అతను మా వాటిని చూసే ఉంటారుగా, సాలిడ్గా ఉంటాడుగా. సంఖలో కానీ భుజాన్ని కానీ వేసుకుని వెళ్ళను కదా. కాదు, నేర్చుకెళ్ళి నేను గ్రామ్ రెడీ పూసింగ్ అండ్ నాట్ రెడీ. అవును, నేను అదే చెప్తున్నాను అండి. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇది లాస్ట్ ఇయర్ నుంచి ఒక నాలుగు ఇంటర్వ్యూలు విన్నానండి. ఇండస్ట్రీ పెద్దలు మాకేం చేయట్లేదు, మాకేం చేయట్లేదు. వాళ్ళు ఏం చేశారు? నువ్వు అసలు వాళ్ళు చెప్తే కాదంటారా? ముగ్గురు పేర్లు చెప్తాడండి బ్రదర్, మోహన్ బాబు గారు, మురళీ మోహన్ గారు, సీకెళ్ళని గారు. వాళ్ళు ఎవరండి? అంటే ఏంటి, ఆయన ఏమైనా ప్రిన్స్ విలియమ్స్, నేను ప్రిన్స్ హ్యారీ అండి. ప్రిన్స్ మాకుండేటివ్ ఇప్పుడు ప్రెస్ ప్రెస్ లో చెప్తున్నాను కదండి. ఇప్పుడు ప్రెస్ లో చెప్తున్నాను కదా, ఇనిషియేటివ్. అదేం లేదండి, ఉన్నాయండి. ప్రూవ్ చేయమండి అంటా నేను. ప్రూవ్ చేయమనండి. తీయండి. ఎందుకు తొక్కకూడదండి? అతని దగ్గర పేపర్ ఉందా? అతని దగ్గర కోర్టు ఆర్డర్ ఏదైనా ఉందా? కోర్టులో కేసు అలా చెల్లదండి. వీళ్ళ నామం ఉంటే ఎవరికి కావాలండి? చూపించమండి. నేను కాదని లేదా, అతను కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఒకటి ఉందండి. కాబట్టి ఇంజెక్షన్ ఆర్డర్ ఏంటంటే ఉంది, ముగ్గురికి తెలవకుండా ఎవరు ఒకరు అమ్మటానికి వీల్లేదు. అది ఒకటే ఉంది తప్ప, నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, నా ఇల్లు నాది కాదు, ముగ్గురిది. అతను ఎందుకు అలా అవుతున్నాడో నాకు తెలియదు. ఆయన చెప్తాడండి, అదే అంటున్నా. చెప్తాకి అతను ఊరికి వచ్చి ఊరికే కూర్చుంటున్నాడు. వీళ్ళనేమో అంటున్నాడు, ఎవరు చూపించొద్దు అంటున్నాడు. కోర్టులో చూపించమనండి. నా ఇల్లు అండి, నా ఇల్లు అది. అవును అవును, ఎందుకు నా ఇష్టం అది. నా ఇంకొక ఇల్లు, నా కింద ఆఫీస్ ఉంది. నా ఇంకొక ఇల్లు జూబ్లీస్లో. ఒకే ఇల్లు ఉండాలా? ఒకే ఇల్లు ఉండాలా? నా ఇంకొక ఇల్లు ఉంది జూబ్లీస్లో, అక్కడ ఉంటాను. ఇది ఆఫీస్ కింద వాడుకుంటున్నా. అతను ఇల్లు లేదు, మా సిస్టర్కి ఇంకొక ఇల్లు ఉంది, అక్కడ ఉంటుంది. అంత మాత్రమే అతను అయిపోద్దా? లీగల్గా వెళ్ళమనండి. హూ సీలింగ్ నో, ఏంటి రక్తశాతం చేసేది? అసలు గట్టిగా అర్థం. మా ఇంటర్నల్ మ్యాటర్ అండి, మా ఇంటర్నల్ మ్యాటర్. అతను ఈ షుడ్ సిట్ విత్ మై అకౌంటెంట్ ఆర్ చార్టర్డ్ అకౌంటెంట్. అంతేగాని వాట్ ఈస్ దిస్ పబ్లిక్ వచ్చి అది చూపించమనండి. ఎవరు కాదన్నారు? అది మీ లెటిన్ బోర్డు పోలీస్ స్టేషన్. అదే అంటున్నా, వెళ్ళి లెటిన్ బోర్డు పోలీస్ స్టేషన్. నేను అదే చెప్తాను, నేను అదే అంటున్నా. నేను దగ్గర చెప్పింది అదే. బలవంతంగా ఎవరిని చూసారు సంతకం పెట్టిస్తారా? మీరు పెడతారా? మీరు బలవంతంగా డబ్బులు ఇవ్వకుండా మీకు సొంత తమ్ముడే కాదు సొంత కొడుకైనా పెడతారా మీరు సెటర్గా? అప్పుడు వచ్చి ఇది అమ్మి 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ నుంచి ఏం చేస్తున్నాడు? 2 ఇయర్స్ నుంచి ఏం చేస్తున్నాడు? మాట దొరికితే చాలు, ప్రెస్కి వెళ్ళిపోవటం, నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం. ఎవరు చేశారండి? ఇన్స్పెక్టర్ అక్కడ ఉన్నాడు కదండి. నేను వెళ్ళిన తర్వాత ఇన్స్పెక్టర్ వెళ్ళాడు. ఇద్దరు కానిస్టేబుల్ కింద ఉన్నారు కాంపౌండ్లో. ఇంకేం చేస్తా, నేనేం ట్రై చేస్తాను? ఏముందో నా లాకర్లో ఏముందా? లాకర్ ఏ లాకర్ మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు అతను? ఏమో అన్స్టేబుల్గా ఉన్నాడండి. నాకెవరి మీద అనుమానం లేదు, నాకెవరి మీద అనుమానం లేదు. ఇప్పుడైతే అతను చేసే పద్ధతి ఏమో ఈజ్ గాట్ నథింగ్ బట్ ఆల్ అంతే. ఏదో మరి అన్స్టేబుల్గా ఉన్నాడు. ఐ థింక్ ఇస్ ఇన్ డిప్రెషన్ అనుకుంటున్నాను. ఐఎమ్ పర్సనలీ థింకింగ్ ఏదో డిప్రెషన్ ఉన్నాడు. నేను ప్రెస్గా చెప్తున్నాను. ఎప్పుడు అతను రాకుండా ఆ ఇంటికి నాకు, మా సిస్టర్కి, మా బ్రదర్కి ఈక్వల్ రైట్ అండి. నోబడి క్యాన్ టేక్ ద రైట్ అవే ఫ్రమ్ అస్ అన్లెస్ ఈ హోల్డ్స్ ఎనీ పేపర్ ఫ్రమ్ ద కోర్ట్ ఆఫ్ లా. ఇలాగా కోర్టు జడ్జి గారు సీల్ వేసి ఇస్తే తప్ప మాకు ఎప్పుడైనా అలా చెప్పిన రావచ్చు. అమ్మనేమండి, ఇప్పుడు నేను అంటానండి నన్ను కొట్టాడని. ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమంటారా? ఎంతైనా ఉంటుందండి, అతను కనుకోలేదు, నాకు అనిపించింది. అదే చెప్తున్నా కదండి, మే నుంచి డిప్రెషన్లో ఉన్నాడు. బయటకు వస్తాడు అనుకున్నా. ఒకరు ఒకసారి వెళ్తాడు. ఎవరు పాప వాళ్ళ ముగ్గు ఎవరు ఇండస్ట్రీస్ తగ్గించి ఎవరు తప్పు లేదండి. ఫుల్ స్టాప్ ఎందుకు ఉండదండి? వీ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్ మీ అండ్ మై సిస్టర్. ఆ కుర్రాడికి ఉండాలి. ఇఫ్ ఈజ్ ఓకే,
ఎన్ని సార్లు కలవాలండి చెప్పండి ఇప్పుడు ఆ మోహన్ బాబు గారు పిలిస్తే నేల మురళీ మోహన్ గారు పిలిస్తే వెళ్ళమా సీకల్యాణ్ గారు ఉన్నారు నిన్న ఫోన్ చేశారు చెప్పాను ఇలా జరిగిందని సరే మేము చూసుకుంటామా అన్నారు చూసుకుంటారేమో ఇప్పుడు ఎంత సీరియస్ అలిగేషన్ వచ్చిన తర్వాత మీరు అన్నారు ఇప్పుడు ఎందుకు మీరు రియాక్ట్ అవ్వట్లేదని ఇప్పుడు 1 ఇయర్ నుంచి ఐడెంట్ రియాక్ట్ అది అన్నేసరి అనిపించాను ఏదో నేను అంత ఇంతకుముందు ఇంటర్ కూడా చెప్పాను 2 రోజులు మాట్లాడుకుంటాడు మళ్ళీ ఎవరికి నేను కేసు పెట్టాడు కదా మరి ఏంటి నేను లేడీస్ని చేజ్ చేసుకుంటూ ఏంటండి అసలు వాట్ నాన్ సెన్స్ ఏమో ఏమో ఐ థింక్ ఈస్ టేకింగ్ ఎవరు అడ్వైస్ తీసుకున్నారో తెలియదు ఐ థింక్ సో వాళ్ళ మా సురేంద్ర ఎవరిన్నాడు బొంద ఎవరు లేరండి చెప్పాను కదండి ఏమండి ఎవరండి ఇద్దరు బ్రదర్స్ అందరి ఇంట్లో జరిగినట్టు చిన్న ఇష్యూ ఫ్యామిలీ ఇష్యూ అదే చెప్తున్నా కూర్చుని ఒక అరగంట గంట కూర్చుంటే అయిపోయే ఇష్యూని పోలీసుల దగ్గర ప్రెస్ దగ్గర పరిగెట్టే టైం కాకను మా ఇద్దరితో కూర్చుంటే కేటాయిస్తే ఈ ప్రాబ్లం ఉండదు మా గ్రేట్ డాక్టర్ దాసనారాయణ గారి పేరు ఇలా బజార్కి వచ్చింది నేను మీడియాలో చూశానండి ఇప్పుడు చిరంజీవి గారి పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలియదు నాకు అనేసి పాపం మెగాస్టార్ గారిని దీంట్లోకి ఎవరు ఎవరిచ్చారు సోర్సో కూడా తెలియదు నాకైతే నా నోటీస్ అయితే ఏం లేదు పాప ఆయనకి ఏం సంబంధం లేదు నేను వెళ్ళి నాకు అసలు ప్రాబ్లమే లేదండి ఎవరితోటి మా సిస్టర్తో ప్రాబ్లం లేదు మా బ్రదర్తో ప్రాబ్లం లేదు ఎవరు ప్రాబ్లం ఉందో అది మీరు ఇప్పుడు అన్ని ఇన్ని క్వశ్చన్స్ అడిగారు వై క్యాంట్ హీ కమ్ అని ఆస్కింగ్ ఫ్రంట్ అవుతుంది ఆయన ఏమంటున్నాడంటే మేము రెడీగా ఉన్నాము కానీ మా బ్రదర్ మా మరదలో రావడానికి సిద్ధంగా లేరు కూతురు సెటిల్ చేయడానికి ఇంకోండి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా అతను ఒక మాట చెప్తున్నాడు ఇప్పుడు బహిరంగ చెప్తున్నాను కదా రమ్మనండి కూర్చోండి అయిపోద్ది అయిపోయింది అంటే చిరంజీవి మన దాసరి గారు ఎన్నో సమస్యలు తీసిన సినిమా ఇండస్ట్రీలో మీరు సమస్య అవ్వడం బాధగా ఉందండి నిజంగా బాధగా ఉంది ఇప్పుడు చిరంజీవి గారు సీ కళ్యాణ్ లాంటి వాళ్ళు ముందుకు వచ్చి మీ సమస్యను తీర్చితే మీరు ఒప్పుకుంటారా అయ్యి ఎందుకు ఒప్పుకోనండి ఇప్పుడు నేను అదే చెప్తానండి ఇప్పుడు నాకు ఈ సిచ్యువేషన్లో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అండి ఐ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ఎనీథింగ్ నాకు సింపుల్ ఈజ్ వాట్ ఎ ప్రాబ్లం అతను వచ్చి కూర్చొని సాల్వ్ చేసుకోమంటున్నాను అతను వచ్చి కూర్చొని సాల్వ్ చేసుకోమంటున్నాను ఇంతకంటే ఓపెన్గా ఎవరు చెప్పలేరు కదా నా డిమాండ్స్ ఏం లేదండి అతను ఏం డౌట్ ఉన్నాయో ఐ కెన్ క్లియర్ ఇట్ అతనికి ఏమేమి డౌట్లు ఉన్నాయో మీకు చెప్పాడు ప్రెస్లో ఇది ఏమేమి ఉన్నాయో ఒక ముందు ఆస్తి పంపకాల్లో తండ్రి చెప్పిన మాట వింటారు ఇద్దరు కూడా అంతే తండ్రి లేడు కాబట్టి తండ్రి తర్వాత అన్నయ్య పెట్టి ఇతను అతనికి ఉండేది ఇప్పుడు డౌట్సే కదండి అవి డౌట్స్ క్లియర్ చేస్తే కదండి రెడీ వేరెవర్ ఈజ్ ఇది ఆయన చెప్పింది మీరు వింటారు వింటాం కదండి ఏమంటున్నాడు ఇప్పుడు ఏమేమి డౌట్లు ఉన్నాయో మీరన్నీ ఇప్పుడు చెప్పారు కదా ఐ కెన్ క్లారిఫై ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బట్ దయచేసి ఆ కుర్రాడు మీరు మళ్ళీ వెళ్తే ఒకసారి దయచేసి ఇండస్ట్రీల పెద్దలు మాకు సహకరించట్లేదు అవై డ్రాక్ సంబడి ఇట్ ఇస్ వర్కింగ్ బిట్వీన్ 2 బ్రదర్స్ ఓకే ఒక ఫ్యామిలీలో ఒక స్మాల్ ఫ్యామిలీ అది ఒక దాసరి గారు కాబట్టి ఇంత ఇంత అలైమ్ అది ఎందుకు మీరే అంటున్నారు సో ఐ డో ఐ వాంట్ ఎండ్ దిస్ అండ్ ద రెస్ట్ డిపెండ్స్ అపాన్ హిమ్ ఆయన ఇష్టం అండి అదే ఉండదండి అసలు ఓపెన్గా చెప్తున్నా కదండి అసలు ఇంతకంటే ఓపెన్గా ఎవరు చెప్పారు ప్రెస్ ముందుగా చెప్తున్నా అంతే సో అదండి ఐ హావ్ నాట్ ఇక్కడ ఏ ప్రాపర్టీ ట్రెస్ పాస్ చేయలేదు ఇట్రండి చెప్పండి చెప్పాను ఫర్దర్గా అతను నాకేం రాదు నేను చెప్తాను కదా ఎస్ఐ ఉన్నారు కదా ఆ రోజు కిరణ్ ఉన్నారు కదా ఆ రోజు నవీన్ సార్ నవీన్ ఎస్ఐ నవీన్ ఆయన ఉన్నారు కదా ఆయన నేను వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళారు ఇప్పుడు కూడా మిమ్మల్ని అసలు గురుగారి ఇంటికి గేట్ పెట్టి తీసుకెళ్దాం అనుకున్నాను నేను దూకేటట్టు మీరు దూకలేదు కదా తీసుకెళ్ళాను ఈ ప్రశ్న ముఖ్యంగా మీ అన్నయ్య గారు చెప్పగలుగుతున్నారా చెప్పేద్దాం కదండి మీ బ్రదర్కి బ్రదర్కి అతనికి అతనికే చెప్పిన ఇన్సెంట్ చెప్పండి చెప్తున్నాను ఏముంది ఎందుకు రోడ్డు మీద పడుతున్నాం అంతే బట్ నథింగ్ జస్ట్ అంతే ఆయన మీరు అన్నట్టు ఇదే మాట అంటారు ఆయన అందరు సమస్యలు తీర్చారు వీళ్ళేంటి ఎదవలు రోడ్డు మీద పడి కొట్టుకుంటున్నారు అంటారు అవసరం మనకి సింపుల్ అదో అతని ఇష్టం నేను చిన్నపిల్లేం కాదు కదండి ఏంటండి ఆస్తి ఓకే అంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సారీ వన్స్ అగైన్ కరోనా వైరస్ ఏంటి.
బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.